ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు అందించే అర్జీలు మళ్లీ మళ్లీ పునరావృతం కాకూడదని కమిషనర్ సూర్యతేజ తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అందుకున్న సమస్యలకు సత్వరమే పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న ఫిర్యాదుల స్థితిగతులపై విభాగాల వారీగా అధికారులతో సమీక్షించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ శర్మద, ఇంజనీరింగ్ ఎస్ఈ సంపత్ కుమార్, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య, సిటీ ప్లానర్ దేవికుమారి, మేనేజర్ ఇనాయతుల్లా, అన్ని విభాగాల అధికారులు, సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్యూసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రజలు కూడా వాళ్ళ వినతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మా సిబ్బందితో కలిసి ఈరోజు స్వీకరించాం. అలానే మనకి ఇప్పటిదాకా కార్పొరేషన్లో వచ్చిన వినతులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా త్వరితగతిన పరిష్కరించడం కూడా జరిగింది. మనకి మొదటి వారంలో 54 గ్రీవెన్సెస్ రావడం జరిగింది. ఈ 54 గ్రీవెన్సెస్లో 49 సాల్వ్ చేయడం జరిగింది. 5 కూడా వివిధ దశల్లో వితిన్ ఎస్ఎల్ఏ పీరియడ్లోనే, మిగతా 5 కూడా ఉన్నాయి. అలానే పోయిన వారం 25 గ్రీవెన్సెస్ రావడం జరిగింది. ఆ 25లో కూడా 8 సాల్వ్ చేయడం జరిగింది. 17 కూడా వివిధ దశల్లో వితిన్ ఎస్ఎల్ఏ వారంలోపు ఇది పీరియడ్లోనే ఉన్నాయి. ఈరోజు కూడా సుమారు ఒక 20 గ్రీవెన్సెస్, హౌసింగ్ సంబంధించి ఎక్కువ గ్రీవెన్సెస్ కూడా వచ్చినాయి. అన్ని కలిపి సో 20 గ్రీవెన్సెస్ రిసీవ్ చేసుకోండి. ఇవి కూడా మనకి ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా ఫాలోఅప్ చేయడానికి, అలాంగ్ విత్ మన రెగ్యులర్ ఫాలోఅప్తో పాటు ఇక్కడ కూడా సాల్వ్ చేయడానికి ఫాలోఅప్ చేస్తారు. సో ప్రజలందరూ కూడా ఏవైతే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇది ఉన్నాయో, ఏవైతే రిప్రజెంటేషన్స్ ఇచ్చారో వాళ్ళకి క్విక్గా సాల్వ్ చేయడానికి అన్ని విధాలుగా కూడా కార్పొరేషన్ ప్రయత్నం చేస్తుంది. థ్యాంక్ యూ. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్, పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.